హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక బాబా గత ఇరవై రెండు సంవత్సరాలుగా తపస్సు చేసుకుంటున్నాడు ఇతను ఒక హఠయోగి చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు అది ఎక్కడ ఏమిటి ఏమంటున్నాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఛత్తీస్గఢ్ రాయగఢ్లో ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇతను తపస్సు చేసుకుంటున్నాడు దేవరీటుమ్రీ గ్రామంలో ఇతని పేరు సత్యనారాయణ అందరూ కూడా బాబా సత్యనారాయణ అని పిలుస్తున్నారు ఇతను హఠయోగి ఈయన ఇప్పుడు ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్న స్థలం పూర్తిగా ధార్మిక స్థలంగా మారిపోయింది పదహారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇతను తపస్సు మొదలుపెట్టాడు నిజానికి తనకు పద్నాలుగేళ్ల వయసున్న సమయంలో అతని మెదడులో ఏదో అనిపించి వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి తాను ఉంటున్న ఊరికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఇలా అడవిలోకి వచ్చేసి అక్కడ తపస్సు మొదలుపెట్టాడంటే ఇరవై రెండు సంవత్సరాలుగా అదే తపస్సు కంటిన్యూ అవుతోంది సో చాలామంది ఈ సంసారంలో మొత్తానికి తపస్సు అనేది ఎంచుకుంటూ ఉంటారు మనకు ప్రపంచంలో వారి గురించి తెలియదు ఎక్కడో అడవుల్లోనో కొండ కోనల్లోనే తపస్సు చేసుకుంటూ ఉంటారు వారు ఆ తపస్సులో లీనమైపోయి ఉన్నారు అంటే నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి వాళ్ళకు కూడా గొప్ప శక్తులు వస్తూ ఉంటాయి మామూలుగా జనరల్గా మెడిటేషన్ చేసే వాళ్ళకే చాలా శక్తులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది తపస్సు చేసేవారికి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా శక్తులు ఉంటాయి కానీ వాటిని వాళ్ళు ఏమి చేయడానికి అస్సలు ఉపయోగించరు మ్యాజిక్లు అనేది జస్ట్ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి చేసే పనిలాగే ఉంటుంది కానీ వీళ్ళు చేసే మ్యాజిక్లు మ్యాజిక్లు కావు అది సేవ లాంటిది సో ఎవరైనా వస్తే వారికి ఆశీర్వాదాలు ఇచ్చి పంపించడం వాళ్లకు ఆ తీరని కోరిక ఉంటే తీరడం ఇవన్నీ న్యాచురల్గా జరుగుతాయి బట్ మ్యాజికల్గా మనకు అనిపిస్తూ ఉంటాయి అండ్ ఇతను కూడా అనేది ఏమిటి అంటే లోక కళ్యాణం కోసమే నేను చేస్తున్నాను ప్రపంచము ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉండాలి చాలా చక్కగా ఉండాలి ఎటువంటి కష్ట నష్టాలు ఉండకూడదు సుఖంగా ఉండాలి ప్రపంచం మంచి యుగం నడవాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అంటున్నాడు మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇతని తపస్సు ఎటువంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి